చెరువులో రసాయనిక వ్యర్థ పదార్థాలు పారవేయడంతో కలుషిత నీరుతో పశువులకు మనుషులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రుద్రారం గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ అన్నారు. చిన్నశంకరపేట మండలం చందంపేట పెద్ద చెరువులో రసాయనిక వ్యర్థ పదార్థాలను పారవేయడంతో రుద్రారం గ్రామ సమీపంలో చెరువు ఉండడంతో నీరంతా కలుషితం కావడంతో పశువులు తాగాలన్నా మనుషులు ఆ నీటిని వాడుకోవాలన్నా తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వ్యర్థ పదార్థాలను పారవేసిన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో రుద్రారం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ మంచాల లక్ష్మణ్ మాట్లాడుతూ చెరువులో వ్యర్థ పదార్థాలు వేయడం వల్ల గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ఆ నీటితో స్నానం చేస్తే దురద రావడం జరిగిందని పశువులు సైతం ఆ నీటిని తాగలేకపోతున్నాయని వ్యర్థ పదార్థాలను పారవేసిన పరిశ్రమలపై వెంటనే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సర్పంచ్ మంచాల లక్ష్మణ్ కోరారు. చందంపేట పెద్ద చెరువులో గత వారం రోజుల క్రితం ఇక్కడ బ్యాగులు వేయడం జరిగినది. మేము స్థానికంగా వచ్చి ఇక్కడ చూడగా 20 నుంచి 25 బ్యాగులు ఇక్కడ ఉన్నాయి. ఇందులో బ్యాగులు చూడగా ఇందులో కెమికల్ వాసనతోటి మొలలు మరియు డస్ట్ కెమికల్ తోటి నల్లగా పౌడర్ ఉంది. ఆ పౌడర్ అందులో బ్యాగులో చూడగా మొలలు వెళ్ళినాయి, చిన్న చిన్న చిప్స్ వెళ్ళినాయి. ఇది శంకరంపేట పిఎస్లో మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగినది. ఈ చుట్టుపక్కల ఉన్న జీకే వైర్ అండ్ ఎంకే వైరు ఈ కంపెనీల యజమాన్యాలే ఇక్కడ వేయడం జరిగినది. దీనివల్ల ఈ వాటర్ పొల్యూట్ అయ్యి పిల్లలు స్నానాలు చేస్తుంటే మరియు గొర్రెలు మేకలు గోదలు పశువులు ఇక్కడ నీళ్ళు తాగడానికి వస్తే వాటికి కూడా ప్రమాదం ఏర్పడితే హాస్పిటల్ వాళ్ళకు కూడా ఫోన్ చేయడం జరిగినది. పిల్లలకి ఇందులో స్నానాలు చేసిన వాళ్ళకి దురదలు మరియు బబుల్స్ రావడంతో హాస్పిటల్ వెళ్తే ఇది కెమికల్ వల్ల ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. ఇది ఇంతకుముందు మాకు ఏ కంపెనీ నుండి వస్తుంది ఏమొస్తుంది అని ఎంఎస్ వాళ్ళకు కూడా మేము ఒకసారి వెళ్తే మా వాటర్ మా ప్రాబ్లం లేదు అన్నారు. అలానే డెక్కన్ పేపర్ మీ వాళ్ళకు కూడా దగ్గరికి ఇంతకుముందు వెళ్ళాము మేము, వాళ్ళు కూడా మా ప్రాబ్లం లేదన్నారు. కానీ కేవలం ఇది ఇప్పుడు జేకే వైర్ మరియు ఎంకే వైరు వాళ్ళే ఇక్కడ వేసుంటారని మా అపోహన. దీనిపైన అధికారులు చర్య తీసుకోగలరని స్థానిక ఎస్ఐ గారికి కూడా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. దీన్ని చర్య తీసుకొని ఇంకోసారి ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకుంటారన్నారు ఆశిస్తున్నాను.